కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రను సమ్మక్క సరళమ్మ వనదేవతల ఆశీర్వాదం తీసుకొని ములుగు నియోజకవర్గం పశ్చా నుండి ప్రారంభిస్తున్నందున వారికి సంఘీభావంగా ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఇల్లంతకుంటలో ఇంటింటికి తిరిగి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగరామకృష్ణ, గూడెపు ఓదెలు, కళ్ళెం తిరుపతి రెడ్డి, మంకు ఐలయ్య, కిషన్ రెడ్డి, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, భోగం సాయిరాం, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద శివ, పసనోటి శ్రీకాంత్, గుండారపు సాయి, భోగం శ్యామ్, జిల్లెల సందీప్ రెడ్డి, వెంకటేష్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది తెలియదు. ఆ లైన్ మెన్లు కానీ ఏళ్ళు కానీ వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే మాకు ఫైనాన్షియల్ ఉన్న ఆదేశాల మీద మేము చేస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం అంటే దిగజారిపోయింది అనేది మనకు ధనిక రాష్ట్రం అనేది అట్లా పోవాలైపోయింది. ఇలా తెచ్చుకున్న తెలంగాణ కుటుంబ పాలన తప్ప మనకైతే పెద్దగా పాలించేం లేదు. అటు మోడీ అటు డీజిల్ రేట్లు పెంచడం వల్ల ఇలా ప్రతి కూరని చెల్లి మనం పప్పులు ఉప్పుల కంచెలు కూడా ఇబ్బంది పడుతున్నాం. అంతా ధనిక వాళ్ళ అంబానీ అదాని మీదనే ఉన్న దప్ప ఇవ్వాలి. మొన్న ఎల్ఐసి ఎస్బీఐలో కూడా వాళ్ళ షేర్లు పెట్టుబడి పెట్టడం వల్ల వాళ్ళ వ్యాపారం పడిపోవడం ఇవాళ ఎల్ఐసిలో ఉన్నటువంటి 39,000 కోట్ల పాలసీ హోల్డర్ యొక్క వైకల్యం అనేది మరి దిగజారిపోయింది. మీరైతే ఆలోచించాలి ఒకసారి నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తేనే మనకు కొన్ని తప్పాలంటే మనం మనల్ని మనం పాలించుకున్నట్టు ఉంటుంది. కానీ అది వాళ్ళు మాత్రం ధనవంతులను పాలించుకున్నట్టే ఉండదు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేడారం అంటే ములుగు మేడారంలో సమ్మక్క సారక్క దేవతలను వాళ్ళని దర్శించుకొని అనంతరం పసర నుండి పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. వారికి సంఘీభావంగా ఇల్లంతకుంటలో ప్రతి ప్రతి గడప గడప తిరిగి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర, రేవంత్ రెడ్డి గారి హాత్ సే హాత్ జోడో యాత్ర గురించి చెప్తూ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు సంక్షేమం అనేది అందరికీ అందుతుంది అని, అటు బీజేపీ పెద్దల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది, ఇటు టీఆర్ఎస్ కుటుంబ పాలన నడుస్తూ రైతాంగం యొక్క నడ్డి విరుస్తూ 24 గంటల కరెంటు అని చెప్పేసి 24 నిమిషాలు లేకుండా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అనేది కూడా తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. ఈ రెండు ప్రభుత్వాల గురించి మేము చెప్తూ మేము ఏం చేస్తే ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటామనేది గతంలో ప్రజలు వారిని కాంగ్రెస్ పార్టీ పాలన చూసిర్రు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతాయని వివరిస్తూ మేము ప్రతి ఇంటికి వెళ్ళి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్.